హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెండకాయ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పావు కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ కారం కొద్దిగా ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు ఈ మసాలాలన్నీ బాగా బెండకాయకి పట్టేదాకా బాగా కలుపుకోండి ఇందులో లైట్గా వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకోండి మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోండి ఎక్కువగా వాటర్ వేయద్దు బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ మరిగించి అందులో కొద్దిగా పల్లీలు కొద్దిగా జీడిపప్పు వేయించి తీసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలిపి వచ్చిన బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి మీడియంలో పెట్టి మాత్రమే వేయించుకోండి బాగా వేగే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెండకాయల్లో కొద్దిగా గరం మసాలా వేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు కరివేపాకును కూడా వేసి కొద్దిగా కొబ్బరి పొడి ఇది కూడా ఆప్షనలే మీకు నచ్చితే వేసుకోండి మొత్తం ఇవన్నీ కలిపి బాగా కలపాలి ఇవన్నీ బాగా కలిపి ఇంక మనం సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన బెండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు కనుక నా వీడియో మరోసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్